ఎన్నికల హామీల అమలుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సూపర్ 8లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని త్వరలో అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇవాళ ఆర్టీసీ దవాఖానా రవాణా శాఖలతో చంద్రబాబు కసరత్తు చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీన మడకశిరలో చంద్రబాబు పర్యటించనున్నారు. నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది అన్నారు హోంమంత్రి అనిత. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై కేసు నమోదైంది. వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల మేర అవకతవకలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశికాంత్ ఇంట్లో ఏపీ పోలీసులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని శశికాంత్ నివాసంలో దాదాపు 8 గంటల పాటు పోలీసులు సోదాలు నిర్వహించి 4 బాక్సుల్లో డాక్యుమెంట్లను పోలీసులు తీసుకెళ్లారు. నేడు రాజధాని అమరావతి ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించనున్నారు. కీడుకో ఇళ్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించనున్నారు. వాటిని త్వరగా లబ్దిదారులకు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. 15,000 కోట్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారని కేంద్ర మంత్రి వెంబసాని చంద్రశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. దీనికి అవసరమైన భూసేకరణకు కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. రేపు శ్రీశైలం గేట్లు తెరిచే అవకాశం ఉంది. మరోవైపు అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి నిమ్మల రామారాయుడు శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు వెళ్లనున్నారు. మెదక్ జిల్లాలోని శివంపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చింపేయడంతో గొడవ ఇరు వర్గాల మధ్య మొదలైంది. అది కాస్త ఘర్షణగా మారడంతో రెండు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని గుండెలకుంట పంచాయతీలో ఉద్రిక్తత నెలకొంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు తమ ఓట్లు తగ్గడానికి మీరే కారణమంటూ టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు వైసీపీ నాయకులు. కత్తులు, ఇనుపరాడులు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో షర్మిల సురేష్లకు తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ముఖ్యంగా యువత గంజాయి, బైక్ రేసింగ్, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారనే కోణంలో తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీలో సివిల్స్ విద్యార్థుల మృతికి బాధ్యులపై మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటోంది. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 13 కోచింగ్ సెంటర్లకు సీలు వేశారు అధికారులు. ఇప్పటికే రావు యజమానిని, సమన్వయకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాలను పైరసీలు చేసి తమిళ రాకర్స్ గ్రూప్ అడ్మిన్ ను కేరళలో పోలీసులు అరెస్ట్ చేశారు. మధురైకి చెందిన జెఫ్ స్టీఫన్ రాజు థియేటర్లలో కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను పైరసీ చేసి అక్రమంగా వెబ్సైట్లలో విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదలైన రాయన్ సినిమాను సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాను రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి గట్టిగా హెచ్చరించారు. జర్మనీలో లేదా యూరప్లో క్షిపణులను అమెరికా మోహరిస్తే తాము అణ్వాయుధాల తయారీని మళ్లీ ప్రారంభిస్తామన్నారు. అదే జరిగితే అది ప్రచ్ఛన్న యుద్దం తరహా సంక్షోభమే అవుతుందని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ప్యారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ బోణి కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఇండియన్ షూటర్ మనుబాకర్ కాంస్య పతకం సాధించింది. మరోవైపు బ్యాడ్మింటన్లో పీవీ సింధు, బాక్సర్ నిఖత్ జరీన్లు తొలి రౌండ్లలో శుభారంభం చేశారు. శ్రీలంకతో జరిగిన 2 T20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 T20ల సిరీస్ను టీమిండియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. భారత కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ సారథ్యంలో గెలిచిన ఫస్ట్ కప్ ఇది.